దిగ్గు మీద నీళ్లు పడ్డాయి అంటే మన వేషం మీద నీళ్లు పడతాయి. టవల్తో మూసే మగరిగమగస. ఉన్నది ఒక్కటే బాత్రూమ్. ఆ అమ్మాయి స్నానం చేసిందో లేదో చూసి పూజ సంబరణిదాకా వచ్చిందంటే స్నానం అయినట్టే లెక్క. ఇప్పుడు మనం ధైర్యంగా వెళ్ళొచ్చు బాత్రూమ్ కి. నీ స్నానానికి వెళ్తానన్న. సరే. ఈ గడి ఒకటి. ఉన్నది ఒకటే బాత్రూమ్, ఇన్ని రోజులు ప్రాబ్లం లేదు. ఈయన గారు ఏం చేస్తున్నారు? ఈయన గారు ఇంకా నిద్ర లేవలేదు. ఇంత వయసు వచ్చింది ఆడది స్నానం చేస్తుంటే తొంగి చూస్తున్నావు, సిగ్గులేదు? జరగడం జరిగేది నా లుంగి ఏది అమ్ము. ఏనన్న వద్దంటే వినిపించుకో కదా. పక్కింటి పిన్ని గారు పేషుగ్గే బాగా ఉత్తుతున్నారా? ఉత్తుతున్నారు. నురగా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. చూసా గోరించమయ్యా, ఆ తల మీద బకెట్ ఏమిటి? బకెట్ దోషం, బకెట్ దోషం. బకెట్ దోషం ఏంటో పావు దోషం అంటూ పావును తుడుచుకురాలేదు. పావులు అంటే తెగబోయింది నాకు. టైం అవుతుంది, తొందరగా రా. వస్తున్నా నాన్న.